స్థానిక ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ పిలుపునిచ్చారు। పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల ద్వారా గ్రామాల అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు। స్థానిక వియల్పురంలోని మార్గని ఎస్టేట్స్ లో ఉన్న ఎంపీ మార్గని కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు। బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబోయిన వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు। ఎంపీ వైకాపా పార్లమెంటరీ పార్టీ చీఫ్ మార్గని భరత్రా మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైతే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు। రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్య మోషన్ రాజు, సిటీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ, చందన నాగేశ్వర్లు మాట్లాడారు। ధర్మాన కృష్ణదాస్, మంత్రి చెలుబోయిన వేణుగోపాల కృష్ణలను పలువురు సత్కరించారు। పరిశీలకులు మోక వీరబాబు, రాష్ట్ర తెలుగుల గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీప్రియ, పార్టీ నాయకులు వంక రవీంద్ర, పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, రాష్ట్ర నాయకులు రావిపాటి రామచంద్రరావు, బీసీ నాయకులు కడలి వెంకటేశ్వరరావు, పోలు విజయలక్ష్మి, గుర్రం గౌతమ్, కొత్త విజయరాజలక్ష్మి, గేడి అనుపూర్ణరాజు, రేగల బాలశ్రీధర్, బీసీ సెల్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, నిరీక్షణ జేమ్స్, సయ్యద్ హసీనా, శబ్నం అప్సర్, సాలా సావిత్రి, గుడాల రాజలక్ష్మి, గుడాల ప్రసాద్, మార్గాని బుజ్జి, నందం స్వామి, అందనాపల్లి సత్యనారాయణ, కొత్త విజయరాజలక్ష్మి, కొత్త బాలమురళీకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। మిత్రులందరూ, మన పార్టీ ఆవిర్భావం నుంచి జరిగే కార్యక్రమాలన్నీ ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ముఖ్యంగా మీడియా మిత్రులది। మరి ఈరోజు రాష్ట్రంలో ఒక వినూత్నమైనటువంటి పరిపాలన ప్రీత ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున సంక్షేమానికి ప్రథమపీఠం వేస్తూ వ్యవసాయం, విద్యా, వైద్యం ప్రధానత అంశాలుగా తీసుకొని అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా మరి ప్రజలందరికీ పేదరికం ప్రాతిపదికగా అందరికీ అర్హులందరికీ ఇవ్వాలన్నటువంటి లక్ష్యము చాలా గొప్పది। అటువంటి ఒక మానవతావాది ఈవేళ ముఖ్యమంత్రిగా ఉన్నారు। మరి అటువంటి మంచి నాయకుడి తాలూకా పరిపాలనలో ఇంకా పార్టీని బలోపేతం చేయవలసిన దిశగా ఈరోజు ఇద్దరు కోఆర్డినేటర్స్ నాయ నియామకం చేయడం జరిగింది। డాక్టర్ ఆకుల సత్యనారాయణ గారు రాజమండ్రి సిటీ సీటుకి మరి ఆయన రోజు కొత్తగా నియామకం చేశారు। అలాగే మరి అర్బన్లో రూరల్లో కూడా మరి చందనారాయణ నాగేశ్వరరావు గారు మరి రూరల్లో అతను కోఆర్డినేటర్గా వేశారు। వీరిద్దరికీ మీ అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ నియామకం ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చేయబడింది। మరి గతంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్తో కలుపుకొని వాళ్ళు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది। మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మీ అందరికీ తెలిసినవే। పరిపాలనలో ఒక వినూత్నమైన పోకడలతో కొత్త చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రం ప్రగతి పథంలో నడిపించేదానికి అన్ని అవసర కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది। మరి అటువంటి ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఈ రాజమండ్రి పట్టణంలో సమర్థులైనటువంటి నాయకుల సమన్వయంతో పార్టీని బలోపేతం చేసే దిశగా మరి ఇప్పటికే ఉన్నటువంటి మంత్రులు అలాగే పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరితో కలిసికట్టుగా ఈ జిల్లాను అభివృద్ధి పథకంలో నడపవలసిన అవసరం, అలాగే రాజమండ్రి పట్టణం తాలూకా ప్రాధాన్యత కూడా గుర్తించి రాష్ట్రంలో ఒక మంచి పట్టణంగా దీన్ని తీర్చిదిద్దేదానికి మరి విశాఖపట్నం మరి భవిష్యత్తులో రేపు మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజధానిలో విశాఖపట్నం వస్తే దానికి సరిసమానంగా రాజమండ్రి కూడా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్న పట్టణం। మరి దీనిని మరింత మరి భరత్ మరి పార్లమెంట్ సభ్యుడిగా మరి అక్కడ సెంటర్లో ఉన్నారు కనుక మరి మేమందరం కూడా కలిసికట్టుగా మరి రాజమండ్రి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం। మరి వీరిద్దరిని మీరు దీవించి ఈ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు కనుక ప్రజలందరూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మరి రాజకీయాలకు పార్టీలకు అతీతంగా చేసే మంచి కార్యక్రమాలు ఇప్పటికే ఆయన చేయడం జరుగుతోంది। లేకపోకుండా మన గ్రామాన్ని డెవలప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం తాలూకా ఆలోచన। మరి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చూసినట్టయితే ఆయన ఇది ఒక ఇండిపెండెంట్ ఎలక్షన్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన తెలుగుదేశం మేనిఫెస్టోను కూడా
పంచాయతీ ఎన్నికలకి 2021 కిందన ఆయన ప్రకటించడం నిజంగా అందర్నీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంటే ఒక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఏదైతే మీ గ్రామాల్లో మీ పంచాయతీల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తాలూకా ఎవరైతే అభ్యర్థులు నుంచుంటారో వాళ్ళందర్నీ కూడా తిప్పికొట్టి మన గ్రామాల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా మన పల్లెలు అభివృద్ధి చెందే విధంగా మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందర్నీ కూడా కోరుచు ఈ ఒక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మన రాజమహేంద్రవరం అర్బన్ కి అదే విధంగా రాజమహేంద్రవరం రూరల్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు యొక్క ఆదేశాలతో మరి ఈ రోజున కొత్తగా నియమకమైన కోఆర్డినేటర్ గారిని కూడా మీ అందరికీ కూడా ప్రెస్ అందరికీ కూడా అదే విధంగా అందరికీ కూడా పరిచయం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మీడియా మిత్రులందర్నీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఈ రోజులకి నూతన కోఆర్డినేటర్ని జగన్ గారు నియమించడం జరిగింది అలాగే ఇప్పటివరకు కూడా పని చేసినటువంటి మరి సుబ్రహ్మణ్యం గారికి ఆకుల వీరరాజ్ గారికి కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వారు కూడా ఎంతో కష్టపడి ఇప్పటివరకు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది రాబోయే కాలంలో కూడా వారి సేవల్ని పార్టీ మితోధికంగా మరి వాడుకుంటూ ఉంది ఖచ్చితంగా పార్టీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుని మరి అందరికీ కూడా న్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఎన్నికల సందర్భంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్దలు కృష్ణ దాస్ గారు మంత్రి గారు మన లోకల్ మంత్రి గారు మరి ఇక్కడికి వచ్చి మరి ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఎన్నికల్లో మరి ఈ యొక్క పంచాయతీల యొక్క ప్రాముఖ్యత పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేసుకుంటే మనకి ఏం కలిసి వస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మన పంచాయతీల ద్వారా ప్రజలకి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసే దిశగా ప్రత్యేకించి పంచాయతీ ఎన్నికల యొక్క ఆవశ్యకతని ముఖ్యమంత్రి గారి నిర్ణయాల్ని పనిచేయవలసిందిగా అలాగే పార్టీని పటిష్టపరిచే దిశగా తీసుకెళ్లవలసింది నేను అర్థం నేను ఏదో పోగొట్టలేను కాదు నా ముందు పనిచేసిన శివరామ సుబ్రహ్మణ్యం కూడా 16 నెలలుగా నిజంగా చాలా కష్టపడ్డ వ్యక్తే అలాగే దూరంలో ఆకుల వీరరాజు గారు నన్ను చేసిన దాన్ని వారు చేసిన పనిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరూ పనిచేస్తామని ఎక్కడా కూడా ఏ విధమైన సమన్వయ లోపం లేకుండా కోఆర్డినేట్ చేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా ముఖ్యమంత్రి గారు ఏదైతే బాధ్యత మా మీద పెట్టారో మేమందరం కూడా దానికి పూర్తిగా కట్టుబడి పార్టీ లైన్ కట్టుబడి పనిచేస్తామని అందరికీ కూడా తెలియజేస్తూ నాకు మన ముఖ్యమంత్రి గారు నా పై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి ఇచ్చిన దానికి నేను 100% న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను నేను ఇది ఒక పదవి అని అనుకోవట్లేదు ఇది ఒక బాధ్యత అనుకుని మన నియోజకవర్గమైన రూరల్ నియోజకవర్గానికి ఇప్పుడు నేను అందుబాటులో ఉంటూ ప్రతి కార్యకర్తకి నేను అందుబాటులో ఉంటూ అందరికీ న్యాయంగా మన అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను